భరోసా మరియు షీటిన్స్ కేంద్రాలు గత 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాయి ఈ రోజు ఇక్కడ విజిట్ చేసి వీళ్ళ పని తీరు ఇక్కడ ఏమేమి వీళ్ళు చేస్తుంటారో అనేది ఎగ్జాక్ట్ గా కనుక్కొని విజిట్ చేసి తెలుసుకున్నాను సిటీ పోలీస్ లో ఈ అమూల్యమైన కార్యక్రమాలు ఈ భరోసా సెంటర్ ద్వారా అందజేస్తున్నారు సిటీ పోలీస్ వారు దీంట్లో ముఖ్యంగా మ్యారేజెస్ లో వచ్చే సమస్యలు డౌరీ సంబంధించిన సమస్యలు డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన ఇతర కేసులు అవే పరిష్కారం దాని పరిష్కారం కాకుండా ముఖ్యంగా పాక్సోలో వచ్చే కేసులు చాలా సందర్భాల్లో మనం అనుకోని విధంగా కొన్ని కేసులు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న అమ్మాయిలపైన అఘాత్యాలు రేప్ కేసెస్ ఇవన్నీ కూడా రిపోర్ట్ అవుతుంటాయి వాళ్ళు చెప్పడానికి కూడా భయపడతారు కానీ పోలీస్ ముందు ఉన్న విధానం ప్రకారం పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడేది ప్రజలు ఎస్పెషలీ లేడీస్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా భయపడి చాలామంది కంప్లైంట్ ఇవ్వకుండా కూడా మానేసుకున్నారు కానీ భరోసా కేంద్రం స్టార్ట్ అయిన తర్వాత పూర్తి నమ్మకంతో ప్లస్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ కూడా బాగా మెయింటైన్ అవుతుంది ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు వచ్చి చూడడం లేకపోతే వేరే ప్రజలు చూడడం కంప్లైంట్ చూడడం అనేది ఏమి ఉండదు చాలా ఇది చాలా బాగా సునీత శిరీష డిసిపి షీ టీమ్స్ ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఏ విధంగా ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి చేయాలి అనేది డిస్కస్ చేశాము వచ్చే సంవత్సరంలో కార్యక్రమాలు షీ టీమ్స్ వింగ్ కూడా నేను చూశాను షీ టీమ్స్ మీ అందరికి తెలుసు రోడ్డు పైన రౌడీలు చేసే కార్యక్రమాలు ఈ టీజర్స్ అమ్మాయిల్ని వేధించే వాళ్ళపైన నిఘా పెడుతుంది షీ టీమ్స్ చాలా గత 4-5 సంవత్సరాల్లో చాలా ఎఫెక్ట్ వచ్చింది దానివల్ల ఈ టీజర్స్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడము లేకపోతే కేసులు పెట్టడము రిమాండ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది సో షీ టీమ్స్ కూడా ఏ విధంగా పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాలనేది ఈరోజు ఇక్కడ రివ్యూ చేశాము వచ్చే సంవత్సరంలో నూతన ఉత్సాహంతో నూతన కార్యక్రమాలతో ఈ షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్ ఈ రెండు కూడా ముందుకు వెళ్తాయి దానికి తగిన ఫండ్స్ ఏవైతే పరికరాలు అవసరమో కెమెరాస్ కానివ్వండి సీక్రెట్ కెమెరాస్ కానివ్వండి ఫండ్ వేరే ఇంకా ఏమేమి వెహికల్స్ అవసరమో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కోసము అవసరమైన వెహికల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా చేపట్టాలని కోరడం జరిగింది దీనికోసం ట్రెడిషనల్ సిపి క్రైమ్స్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్ ఇంకో కొత్త స్థాయికి తీసుకెళ్తామని నేను హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను సార్ హైదరాబాద్లో ఒక రెండు ఇంపార్టెంట్ కేసులు ఒకటేమో డ్రగ్స్